కేసీఆర్ అంటే నమ్మకం, మోడీ అంటే అమ్మకం, సింగరేణి అమ్మేందుకు యత్నిస్తున్నారు అని చెప్పి కేటీ రామారావు అంటావునడు. సార్ కూడా సింగరేణి ప్రాంతం మనిషి కాబట్టి నేను చెప్పిన తర్వాత సార్ ఒపీనియన్ కోతా. yes కొన్ని విషయాలు చాలా నేను నిన్న సజీవ సాక్షిని కాబట్టి చెప్పాలి. ఇగా ఇప్పుడు ఏమంటుండు కేటీ రామారావు ఇక్కడ, కేసీఆర్ అంటే నమ్మకం, మోడీ అంటే అమ్మకం, సింగరేణిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి కేటీఆర్ అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం సింగరేణిని అమ్మేందుకు ప్రయత్నం చేస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా సింగరేణి నీ వాట కేంద్రం వాట ఎంత, స్టేట్ వాట ఎంత, తెలంగాణ వాట, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాట వాట ఇలా వాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాట 51%, కేంద్రం వాట 49, ఇలాది 49%. అంతే కదా సార్, ఏమన్నా తప్పుందా? కరెక్ట్ కరెక్ట్ రైట్. ఇప్పుడు ఈ 51% ఇల్లు 50-50 పెట్టుకోవచ్చు కదా, 51 ఎందుకు పెట్టిరు, 1% ఎందుకు ఎక్కువ ఉంది? ఇది ఈయన గొప్పతనం కాదు, ఇది అప్పటి. అయితే దీంట్లో లాజిక్ మనం లాజిక్ కానించి పోదాం. 51 ఎందుకు పెట్టారంటే కేంద్రం భవిష్యత్తులో దుర్మార్గంగా సింగరేణి మీద పెత్తనం చేయకుండా 1% ఎక్కువ పెట్టారు. ఈ పెట్టుబడి ఏది, ఈ 51% ఉన్నదే అధికారము పెత్తనము అంత వాడి చేతిలోనే ఉంటది. సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు పిల్లను ఇసిరి అవతల కొట్టాలన్న వీరి అనుమతి కావాల్సిందే. మరి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ఎట్లా అమ్ముతుంది? ఒకటి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. మరి ఈ స్టేట్మెంట్ కి ఏమైనా శాంటిటీ ఉందా? ఏ మాత్రం లేదు. ఇంకొకటి అండి, నిన్న కేటీఆర్ పర్యటన మంచిర్యాల, తర్వాత చెన్నూరు, తర్వాత రామగుండం, ఈ మూడు ప్రాంతాల్లో జరిగింది. నేను నిన్న అక్కడే ఉన్నా. నిన్న చెన్నూరులో ఉంటిని, తర్వాత రామగుండంలో ఉంటిని, తర్వాత కేతనపల్లి మున్సిపాలిటీలో జరిగిన అక్కడ మీటింగ్ దగ్గర ఇవన్నీ నేను గమనించిన మొత్తం. నిన్న ఆదివారం కదా, మనం ఒక ముఖ్య విషయం ఇవాళ తెలంగాణ ప్రజలకు చెప్పాలా. వీళ్ళు ఏం చేస్తారు సార్, వీళ్ళ పర్యటనల్ని శని ఆదివారాలలో పబ్లిక్ హాలిడేస్లలో పెట్టుకుంటారు. పెట్టుకుంటే ఏమైతుంది, వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ఉన్న స్కూళ్ల బస్సులన్నీ ఉంటాయి కదా, ఆ బస్సులన్నింటినీ వీటికి వాడుకున్నారు. కేటీఆర్ ని నిజాయితీగా నేను నిన్న ఆర్టీసీ బస్సులను, తర్వాత స్కూళ్ల బస్సులను వాడలేదు. నా ప్రజలకు, నా దగ్గర నా మీటింగ్ కు వచ్చిన ప్రజలు నిజంగా స్వచ్ఛందంగా వచ్చినారని నువ్వు ప్రమాణం చేయగలవా? మా అన్నగారికి జరిగే చూడు, భారీ బహిరంగ సభ. అదే కదా నేను సజీవ వచ్చిన జనం సార్, ఎక్కడో అక్కడ వెళ్ళిపోయింది. ఎంత తమ్మునికి ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తేనే ఎవరు లేరు, ప్రమోషన్ ఇస్తే ఇంకేముంటా సభ, ఇది కేటీఆర్ సభ. సార్ ఇంకొక విషయం సార్, ఈ సింగరేణి ప్రజలు మీరు మూకుమ్మడిగా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, లాస్ట్ టైం ఎప్పుడైతే ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ ఒక విషయం చెప్పినాడు, కారుణ్య నియామకాలు మేము త్వరితగతిన చేస్తామని అన్నాడు. లోకల్ ఉండేటువంటి యువకులకు మేము ప్రాధాన్యతనిచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తాము అని అన్నాడు. తర్వాత హెల్త్ విషయంలో సింగరేణి హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో గోదావరి కిందలో, అక్కడ పూర్తి పరమ దరిద్రంగా, ఎంత అంటే ఒక మురికి వార్డులలో ఉన్న హాస్పిటల్ లా ఉంది. నేను చాలా రెగ్యులర్గా అక్కడికి పోతున్నా. సింగరేణి కాలనీస్లలో రిటైర్మెంట్లు, రిమూవల్లు తప్ప ఒక్క రిక్రూట్మెంట్ లేదు. బాల్కసుమని ఛాలెంజ్ చేసి అడుతున్నా, నీ చెన్నూరు నియోజకవర్గంలో ఎంతమంది యువకులకు నువ్వు సింగరేణి కాలనీస్లో ఎంప్లాయ్మెంట్ ఇప్పించినావు? మిస్టర్ చందర్ యూ ఎక్స్ప్లెయిన్, నువ్వెంతమందికి నీ సింగరేణి కాలనీస్లలో ఉద్యోగం ఇప్పించినావు? ఈశ్వర్ కూడా చెప్పాలా, నేను ఎంతమంది యువకులకు లోకల్ వాళ్ళకి ఇచ్చినాను. మా ఊర్లో ఇంజనీరింగ్ చదివిన పిల్లలు, గ్రాడ్యుయేషన్ చదివిన పిల్లలు ఆటోలు నడుపుతున్నారు. మా పక్కకి ఎక్కడెక్కడి నుంచో తెలుసా మీకు, ఈవెన్ ఫ్యాక్టరీలో కూడా, ఇది మన ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో కూడా బీహారీలు, గుజరాతీ కాంట్రాక్టర్లు, బీహారీ లేబరర్ సార్. ఎందుకు మన టీమే సిర్పూర్ పోతే, అక్కడ పేపర్ మిల్లు కాడికి పోతే మొత్తం లోకల్ వాళ్ళని తీసేసి పెట్టిరు. ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువకు వస్తున్నారు అని చెప్పేసి మన ప్రజల చీప్ లేబర్ అని, లోకల్లో ఉన్న హక్కులు పోయినాయి, మన్ను పోయినాయి, అన్ని పోయినాయి. అసలు పుట్టుకునే ఎవరైనా ప్రశ్నించింది అనుకో,
ఈ పోలీసులు కూడా వీళ్ళు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు న్యాయమైనే అనే విషయాన్ని గ్రహించి వీళ్ళు కూడా ఎక్కువగా ఏం చేస్తలేరు వాళ్ళ గుర్దాలి ఇప్పుడు ఈ పోలీస్ ఆయన కొడుకులు కూడా చదువుకొని నిరుద్యోగులై ఉన్నారు నిరక్షర అసలు ఏ ఉద్యోగాలు లేకుండా నాశనమవుతారు ఆ తన అడిగిన మాట చాలా కరెక్ట్ ముఖ్యంగా ఈ ముగ్గురు ప్రజాకంటకులు బాల్క సుమన్ నడిపెల్లి దయాకర్ రావు చందర్ ఎన్నరా వీళ్ళు కళ్ళల్లో తుమ్మముళ్ళు సర్కారు తుమ్మలంటారు కదా అసొంటి ముళ్ళు గుచ్చుతున్నారు తెలుసా వీళ్ళని చిత్తు చిత్తుగా గనుక ఓడించకపోతే మీలో పౌరుషం లేనట్టే అక్కడ ప్రజలు మీరు గ్రహించండి చారాన ఆటానకు లొంగకండి దయచేసి వీళ్ళకి అవకాశం ఇవ్వండి ఇప్పుడు ఇలా చారాన ఆటాన ఇచ్చి సభకు తీసుకొస్తేనే ఎవ్వలేడు ఎవ్వలేడు ఓదికు కేటీ రామారావు మాట్లాడుతుంటే పబ్లిక్ వెళ్ళిపోయారు ఇగో ఈ పైసలు పెట్టి తీసుకొచ్చిన పబ్లిక్ వీళ్ళు ఇక నిన్న ఈడ ఈడ పరకాల కాడ సభ అయింది సార్ పరకాల కాడ సభలు ముదిరాజుల గర్జన అయింది ఆ గర్జన కార్యక్రమం ఆఖరి ఇక బోరి అన్నప్పుడు పోయారు ఇక బోరి నాయన అన్నప్పుడే పోయారు పబ్లిక్ కాడకి వెళ్ళి అసలు ఈ కేటీఆర్ గారు ఎక్కడన్నా వచ్చి మీటింగులు పెడితే వాడిని అడగాలి సింగరేణి ఏరియాలలో కూడా అరే సింగరేణి ఎందుకు అప్పులలో ఈ మాట చెప్పండి సింగరేణి కార్మికులారా ఇప్పుడు మీకు ఈ నెల 28వ తారీఖు ఎలక్షన్ అంటారు కదా రైట్ నా 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 బేసిక్ సార్ నేను ఎందుకంటే సింగరేణి మొత్తం పాదయాత్ర ఎన్నికలు ప్రభుత్వ పరంగా పెట్టట్లేదు కోర్టు ఆదేశాలు పెడుతున్నారు ఇప్పట్లో ఎన్నికలు పెట్టాం మీకు విషయం ఎంపీటీసీలలో జెడ్పీటీసీలలో అక్కడక్కడ కొన్ని వేకెన్సీస్ ఏర్పడినాయి అండర్ ది యాక్ట్ ఇమిడియట్ గా ఎలక్షన్స్ పెట్టాల్సిందే వాటి మీద కూడా కోర్టులో లిటిగేషన్ ఉంది అక్కడ మేము 100 సార్లు కొట్లాడితే మా కొంతమంది అంటే మా ప్రాంతాల్లోన కొన్ని ఎంపీటీసీలు వాటర్ విట్లలో ఏవో డిస్క్వాలిఫికేషన్స్ చేసినారు చాలా ఇర్రెగ్యులర్ గ్రౌండ్స్ లలో మేము 100 సార్లు రిక్వెస్ట్ చేస్తే ఏజీ గారు వచ్చి సుధీర్ కుమార్ జడ్జి గారి దగ్గర ఏం చెప్పినారంటే ఇప్పట్లో మేము ఎన్నికలు పెట్టట్లేదు కాబట్టి ఈ డిస్క్వాలిఫికేషన్స్ కు సంబంధించిన కేసులు విచారణ ఇప్పుడు విచారించాల్సినంత అర్జెన్సీ లేదు ఇంకా వేరే ఇంపార్టెంట్ కేసులనే నేను వాటి మీద ధ్యానం పెడతా అని చెప్పేసి నిరవధికంగా వాయిదా తీసుకున్నారు ఎందుకు అంటే చెప్పండి కవిత నుంచినారా ఖాళీగా 5 నిమిషాలు అంటే ఒక మాట సింగరేణి కార్మిక సోదరులారా మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు ఇక్కడ కేటి రామారావు చెప్తా ఉన్నాడు కదా కేసీఆర్ అంటే నమ్మకం మూడేంటి అమ్మకం సింగరేణి అమ్మాలని చూస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ అని చెప్తా ఉన్నాడు కదా తాడిచెర్ల మైన్ను ఎవరికి అమ్మిండు ఎవడమ్మిండు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ తాడిచెర్ల మైన్ను కల్వకుంట్ల కుటుంబము ప్రైవేట్ వాళ్ళకి అమ్మింది అందులో కమిషన్లు కొట్టింది వాటాదారులుగా చేరిపోయారు తాడిచెర్ల మైన్ ఎగ్జాక్ట్ రెండోది సింగరేణి ఉద్యోగాలను గోవాల ఎవరు రాసిండు కరెక్ట్ గోవాల కూసులబెట్టి ఎవరు రాసిండు ఎవరు రాసిండు కారుణ్య నియామకం సార్ నాకు నేను చదువుకున్నంత వరకు అవును yes exactly రోజు ఎదుర్కొంటున్న సమస్య అది కారుణ్య నియామకం సార్ కారుణ్య అంటే నాకు తెలిసిన కాడికి తండ్రి చనిపోతే ఇంటి పెద్ద చనిపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు ఇచ్చేటువంటి ఉద్యోగం ఇంకోటి ఏంటంటే ఈ మైనింగ్ లో ఎవరైతే కారుణ్యం అంటే దయ జాలి అయితే విషయం ఏంటంటే ఈ మైనింగ్ లో పనిచేసేటువంటి ఈ ఉద్యోగం ఏంటంటే ఇది చావుతో సంసారం ఎప్పుడు పిల్ల ఊలిపోతుందో ఎప్పుడు అందులో మట్టిలో కలిసిపోతారో తెలియదు ఎంత భయభ్రాంతులు ఉండాల్సి వస్తుంది అంటే నేను గనులలోకి చాలా సార్లు దిగిన ఆ చీకట్లలో అక్కడ ఇక్కడ పెడుతున్నారు వాళ్ళు డైనమైట్లు పెడుతుంటారు అంత రిస్క్ తో కూడుకున్న ఉద్యోగాల లోపలికి యువకులు రారేమో అన్న ఉద్దేశంతో కావాలని యువకులకి తర్వాత కుటుంబ పెద్దలకి ఒక నమ్మకం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు నేనున్నాను నేను ఒక గని కార్మికుడిని నేను ఉద్యోగం చేసుకుంటూ పోయినా వర్షాలు పడ్డాయి సడన్ గా నీళ్లు వచ్చినాయి లేదా తవ్వుతున్నప్పుడు కూడా నీళ్లు ఉవ్వుకి ఉవ్వుకి వస్తాయి అనమాట వచ్చేసేసి మైన్ మొత్తం క్లోజ్ అవుతుంది అట్లా ఒకవేళ అసహజమైనటువంటి మరణాలు జరిగితే మీరు పోతే మీ పిల్లల్ని మేము ఆదుకుంటాము అని ఒక తండ్రి బాధ్యత సింగరేణి మేనేజ్మెంట్ తీసుకొని కారుణ్యని ఇంకొక విషయం మల్లన్న గారు లాస్ట్ ఎలక్షన్స్ లలో ముఖ్యమంత్రి గారు ఏమన్నారు కారుణ్య నియామకాలను ఒక 3 నెలల్లో కూడా మొత్తం ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ చేస్తా అన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కారుణ్య నియామకాలు ఎన్ని చేసినాడు అది చేసుడు పక్కకు పెట్టండి ఇంకే వారసత్వ ఉద్యోగాలు అన్నాడు సార్ వారసత్వ ఉద్యోగాలు అంటే ఇప్పుడు నా నాకు ఉందనుకో నాకు ఉద్యోగం ఉంది నేను విఆర్ఎస్ తీసుకుంటా నా కూతుర్ని ఒక ఆయనకి ఇచ్చిన ఆ అల్లుడికి కూడా ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం కరెక్ట్ ఇది పెట్టిండు ఇక ఏమైంది చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఒక అల్లునికి సింగరేణి ఉద్యోగం పెట్టిస్తుండు మామ బిడ్డ చేసుకుంటాడు అయిపోతే పూల పండ్లు పెట్టుకుని సార్ పూల పండ్లు పెట్టుకున్న తర్వాత కూడా ఎత్తిపోయిన పెళ్లిలు ఉన్నాయి కేసీఆర్ మీరు ఇంకో విషయం చెప్పారు సార్ ఈ వారసత్వపు ఉద్యోగాలలో ఇంకొక ముఖ్యమైన విషయం ఉందండి
ఇప్పుడు కొడుకుకైతేనేమో ఆటోమేటిక్ గా ఉద్యోగం ఇస్తా అంటారు బిడ్డకైతే ఉద్యోగం ఇయ్య అంటారు సార్ అదేట సార్ నాకు అర్థం కాదు బిడ్డ అల్లుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఇద్దరే బిడ్డలు నాకు ఇద్దరు అల్లుళ్ళే వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఆశని ఎవరికి ఇచ్చుకుంటున్నా నా బిడ్డలకు ఇచ్చుకున్నా కదా నా అల్లుడే అనుభవిస్తాడు కదా అట్టనే అల్లుడికి ఉద్యోగం ఇస్తే తప్పేంది చెప్పండి వాడు ఎందుకంటే పాపం ఆ తండ్రిగా చేయలేక అది కూడా చేయలేక 55 ఏళ్ళు 56 ఏళ్ళు వచ్చిన తర్వాత 52 నుంచే ఆ గనిలో పంజేసి ఎట్లా అలసిపోతారంటే వాళ్ళని బయటికి వచ్చేటప్పుడు ఆ కార్మికులను మనం చూడాలి సహజంగా ఆ ప్రాంతాల్లో పెరిగిన వ్యక్తిగతంగా చెప్తున్నాను వాళ్ళ శ్రమ ఇట్లా నీళ్లు వర్చిన నీవర్స్తండి వాళ్ళకేమో లక్ష రూపాయల జీతం నీ అమ్మ ఎప్పటికీ కాస్మెటిక్స్ లలో ఉంటారు ఎప్పుడు ఏసీలో ఉండే కవితలకేమో కేటీఆర్లకు కోట్ల ఆదాయం రైట్ ఇక్కడ కారుణ్య నియామకం అంటే అది అయితే కేసీఆర్ ఏం చెప్పిండంటే ఆర్టీసీలో కూడా ఇదే చెప్పిండు కరెక్ట్ ఎగ్జాక్ట్ వారసత్వ ఉద్యోగాలు లేకపోతే విఆర్ఎస్ తీసుకుంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో వాటిని కారుణ్య నియామకాలుగా పరిగణిస్తామని చెప్పిండు కరెక్ట్ అంటే ఆ మాట చెప్పి తండ్రులను చంపిండు ఫస్ట్ yes. తండ్రులను చంపిండు పోని పిల్లలకు ఇచ్చినా అంటే అది కూడా ఇయ్యాలి ఎప్పుడు కారుణ్య నియామకాలు ఇస్తారంటే బతుకున్న తండ్రులను చంపి పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యాలి కేసీఆర్ బతుకున్నాగానే కెటి రామారావు ముఖ్యమంత్రి అంటుండు కరెక్ట్ ఇది ఒరిజినల్ కారుణ్య నియామకం ఇక గుజరాత్ లో లాగా ఇక్కడ బొగ్గు గనులను సింగరేణికి ఎందుకు ఇవ్వాలని చెప్పాను ఇదే సింగరేణి స్టీల్ ప్లాంట్ కొంటారు తిరిగా సిపాయిలు ఏమైపోయాయి ఎన్ని మాటలు మాట్లాడారు టెండరింగ్ లోనే పడిపోయాలని ప్రభుత్వం కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని కామెంట్ మా స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది అదే మీదే అదాని చేతుల్లో ఉందని చెప్పి కౌంటర్ ఇచ్చారు కేటీ రామారావు మాటల్లో ఇక్కడ మోడీ మాటలు మోడీ చేసినటువంటి రాజకీయ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో కేటీ రామారావు చేసినటువంటి రాజకీయ ఆరోపణలు ఏమి ఈ రెండు ఫాల్స్ గానే కనిపిస్తున్నాయి ఒకటి మల్లన్న గారు ఇంకా కొంత వాతావరణం జస్ట్ ఒక 15 రోజులు అట్లా జరిగిన తర్వాత ఇది మోడీ వర్సెస్ కాంగ్రెస్ అయితది ఈ కేసీఆర్ ను కేటీఆర్ ని ప్రజలు చెత్తబుట్ట దాఖలు చేస్తారు మీరు చూడండి రేపు రాబోయే రోజులలో కూడా పొలిటికల్ వార్ ఇట్ విల్ బి బిట్వీన్ మోడీ అండ్ కాంగ్రెస్ ఈ టిఆర్ఎస్ ని ప్రజలు ఆల్రెడీ చెత్తబుట్ట దాఖలు చేశారు ఇప్పుడు మీటింగ్ లో ఖాళీ కుర్చీలే వాళ్ళకి ఇండికేషన్ అంతే కదా వాళ్ళని ప్రజలు ఎంత కేసీఆర్ ఫ్యామిలీ పోతే మీటింగ్ లో జనం ఉంటలేరంటే అర్థం చేసుకోవచ్చు కదా సరే